ఏంట్రా లేట్? ఎందుకంటే మధ్యలో వచ్చేటప్పుడు పోలీస్ వాడు పట్టుకున్నాడు. ఓవర్ స్పీడింగ్, 120 స్పీడ్ లో వస్తున్నా నేను. అట్లుంటది మరి మనతోటి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ స్టోరీ వచ్చేసరికి అసలు సుఖం అంటే ఏంటి? బ్రో ఫ్యామిలీ ఛానల్ బ్రో మనది. పూర్తిగా విను పెట్ట మామా, మధ్యలో ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? సో సుఖం అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది? నిజంగా మనందరం ఈ రోజులో సుఖపడుతున్నామా లేదా సుఖపడుతున్నాము అని అనుకుంటున్నామా? ఈ కథ మొత్తం అయిపోయాక మీరే చెప్పాలి. ఇక కథ విషయానికి వస్తే, ముగ్గురు ప్రాణ స్నేహితులు వాళ్ళ డిగ్రీ అయిపోయిన తర్వాత ఎవరు ఎక్కడ సెటిల్ అయ్యారని, ఇంకా వాళ్ళ జీవితాలు వాళ్ళ ఫ్యామిలీ జీవితాలు ఎలా ఉన్నాయి అనేదే ఈ స్టోరీ. ఇలాంటి స్టోరీలు రోజు మనం చూసేవే. కథలోకి వెళ్తే, ముగ్గురు ఫ్రెండ్స్లో ఒకరైన ఆంజనేయులు మొబైల్కి ఒకరోజు కాల్ వస్తుంది. చేసింది ఎవరంటే అతని చిన్ననాటి ఫ్రెండ్ అయిన శ్రీను. ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు. ఏంట్రా చాలా రోజుల తర్వాత ఇవాళ కాల్ చేసావు? ఏం లేదు మామ, పనిడియాకి వస్తున్నాను. కొంచెం తెలిసిన వాళ్ళది ఫంక్షన్ ఉంది, పనిలో పని నిన్ను కూడా కలిసి వెళ్దామని అనుకుంటున్నాను. దాందేముందులరా, తప్పకుండా కలుద్దాం, నేను కూడా నిన్ను చూసి 10 సంవత్సరాలు అయింది. ఆంజనేయులు అండ్ శ్రీను ఇద్దరు కాలేజ్ డేస్ నుంచే ఫ్రెండ్స్. ఆంజనేయులేమో బాగా చదువుతాడు, క్లాస్ ఫస్ట్ వస్తాడు, మరియు ఇంకా శ్రీను వచ్చేసరికి క్లాస్ 3rd, క్లాస్ 4th అలా వస్తూ ఉంటాడు. అలా వీళ్ళిద్దరు కలిసి గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఆంజనేయులకు మాత్రమే సీట్ వస్తుంది, శ్రీనుకు మాత్రం రాదు. ఆంజనేయులు వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్ క్లర్క్గా సెలెక్ట్ అవుతాడు. ఇక శ్రీను వచ్చేసరికి హైదరాబాద్లో ఆ కోర్సులని ఈ కోర్సులని చెప్పేసి అని చిన్న చితక జాబులు చేసుకుంటా 3-4 సంవత్సరాలు హైదరాబాద్లోనే గడుపుతాడు. ఆ తర్వాత ఏదో అవకాశం వచ్చి అమెరికాకి వెళ్తాడు. ఇక శ్రీను చెప్పినట్టుగానే ఎయిర్పోర్ట్లో దిగుతాడు. ఇంకా అక్కడికి ఆంజనేయులు వచ్చి రిసీవ్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరు హోటల్ తీసుకొని భోజనం చేసి వాళ్ళ జాబుల గురించి, వాళ్ళ జీతాల గురించి, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రీను ఆంజనేయులతో, నీ జీతం ఎంత మామా అని అడిగితే, నాదే ముందరా, నెలకి 60,000 జీతం వస్తుంది, గవర్నమెంట్ జాబు, పెద్ద కష్టపడాల్సిన పని లేదు, ఏ ప్రమోషన్స్ వచ్చినా ట్రాన్స్ఫర్స్ వచ్చినా వాటన్నిటినీ వెనక్కి నెట్టేస్తాను, ఎందుకంటే నా భార్య పిల్లలు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది ఊరికే, ఒక దగ్గర స్టేబుల్ గా బాగానే ఉన్నాను, సుఖంగా ఉంది అని అంటాడు. ఇక శ్రీను వచ్చేసరికి, నా గురించి చెప్పాలంటే సంవత్సరానికి 72 లక్షల ప్యాకేజ్, నెలకి 6 లక్షలు వస్తాయి, మా ఆవిడికి నాకంటే ఎక్కువ జీతం, 90 లక్షల ప్యాకేజ్. ఆంజనేయులు ఒక్కసారి అదిరిపడి, ఏంట్రా అంత డబ్బులు వస్తాయా అమెరికాలో? దానికి శ్రీను, ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చెప్తున్నాను మామ, అక్కడ ట్రక్ డ్రైవర్ గా పనిచేసే అతనికి కూడా సేమ్ ఇలానే వస్తుంది జీతం, ఇంకా ప్లంబర్, డాక్టర్ వాళ్ళ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దేశంలో ఎవరిని కలవాలన్నా సరే అపాయింట్మెంట్ కావాలి, కొన్నిసార్లు రోజులు పడుతుంది, కొన్నిసార్లు వారాలు పడుతుంది, కొన్నిసార్లు నెలలు కూడా పడుతుంది. ఇంట్లో ఏమైనా రిపేర్ అయ్యి ప్లంబర్ ని పిలిచినప్పుడు ప్లంబర్ రావడానికి కొన్ని వారాలు కూడా తీసుకుంటాడు. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయడానికి ఇంకా అలాంటి వాటికి అయితే చెప్పక్కర్లేదు. ప్రెసెంట్ అయితే అక్కడ నేను ఒక ఇల్లు తీసుకున్నాను, దాని ఖరీదు వచ్చేసరికి 2 కోట్లు, మా వైఫ్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి చాలా ఈజీగానే ఉంది, అండ్ నాకు కూడా నీలాగా ఒక 2 పిల్లలు, నేను కూడా సుఖంగా ఉన్నాను అని శ్రీను చెప్తాడు. అది విన్న తర్వాత ఆంజనేయులు ఎందుకో కొంచెం డల్ అయిపోతాడు. నాకంటే మనోడు కొంచెం ఎక్కువగానే సంపాదిస్తున్నాడు, ఇంకా ఎక్కువగానే సుఖంగా ఉన్నట్టున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల అక్కడికి శ్రీను ఒక క్యాబ్ బుక్ చేస్తాడు. ఇంకా శ్రీను ఆంజనేయులతో, మామ నువ్వు నాతో పాటు ఎందుకు రాకూడదు, మన చిన్ననాటి ఫ్రెండ్ అయిన రాఘవ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తే కలిసినట్టు ఉంటుంది. అది వినగానే ఆంజనేయులకి, రాఘవ కూడా చిన్నప్పుడు వాళ్ళిద్దరితో పాటే కలిసి చదువుకొని ఉంటాడు, అతను ఒక నార్మల్ విద్యార్థి, యావరేజ్ గా చదువుతాడు. రాఘవ వచ్చేసరికి ఎవరితోనూ మాట్లాడు, ఎవరిని సరిగా కలవడు, గాంధీజీ సిద్ధాంతాలను ఎక్కువగా పాటించేవాడు, ఆడపిల్లల్ని సిస్టర్స్ గా చూసేవాడు, ఇంకా ఏ మందు, సిగరెట్స్ అలాంటి చెడు అలవాట్లు అయితే అసలు లేవు. మొత్తానికి ఇద్దరు కలిసి కారు ఎక్కి ఒక విలేజ్ కి వెళ్తారు. కారు ఒక ఆశ్రమం ముందు ఆగుతుంది. ఆంజనేయులు కొంచెం షాక్ అయిపోతాడు, ఎందుకంటే ఆ రాఘవే ఈ ఆశ్రమం మొత్తాన్ని నడిపిస్తున్నాడు. లోపలికి వెళ్తూ ఉంటే రాఘవ కొన్ని ఆయుర్వేద మందులు, కొన్ని ఆకులు నూరుతూ ఉంటాడు, రోట్లో వేసుకుని నూరుతూ ఉంటాడు, అండ్ అక్కడున్న పిల్లలందరూ గాంధీ గారి సిద్ధాంతాలను పాటిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దాదాపు 100 మంది పిల్లలు ఉంటారు. రాఘవ గారు వీళ్ళిద్దరిని చూసి కొంతమంది పిల్లల్ని పిలిచి వాళ్ళ లగేజెస్ అండ్ వాళ్ళ రూమ్ చూపించమని ఇద్దరు పిల్లలకి చెప్తాడు. అలా వాళ్ళు ఫ్రెష్ అయ్యేసి వస్తారు. ఇక ఫ్రెష్ అవ్వగానే రాఘవ చెరుకు రసాన్ని 2 గ్లాసుల్లో తీసుకుని ఇద్దరికి ఇస్తాడు. ఆంజనేయులు అదంతా చూసి, ఏంట్రా ఇది, హాయిగా పిల్లం పిల్లలతో హాయిగా గడపకుండా ఎందుకురా నీకు ఇవన్నీ, ఇంత కష్టం, ఇంత మందిని చూసుకోవడం. దానికి రాఘవ నవ్వుతూ, మీలాంటి వాళ్ళ దయ, మీలాంటి వాళ్ళ వల్లే కొంచెం సాయం చేయబట్టి ఈ ఆశ్రమం నడుస్తుంది, ఇంతకు ముందు బాగానే నడిపించాను,
ఈ మధ్య కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బందిగా ఉంది. శ్రీను అదంతా చూస్తూ తన సూట్ కేసు లో అప్పటికే డ్రా చేసిన 2 లక్షల రూపాయలు రాఘవ చేతికిస్తాడు. అసలు శ్రీను వచ్చిందే రాఘవకి డబ్బులు ఇవ్వడానికి. ఎవరో ఫ్రెండ్ ద్వారా రాఘవ ఇలా ఆశ్రమం పెట్టాడని, ఇలా పిల్లల్ని చూసుకుంటున్నాడని, కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నాడని చెప్పేసని తెలుస్తుంది. డబ్బులు ఇచ్చిన తర్వాత రాఘవతో శ్రీను, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి, నేను మనీ పంపిస్తాను అని చెప్పి కార్ వేసుకుని వెనక్కి బయలుదేరతాడు. ఆయన్ని చూసి నేర్చుకోరా, దానం చేస్తున్నాడు బాగా. ధనం ఉన్న వారందరికి దానగుణం ఉండదు, దానగుణం ఉన్న వారందరికి తగినంత ధనం ఉండదు. ఇది ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కథ. అండ్ స్టోరీ ఇంకా అయిపోలేదు. వీళ్ళకి 4వ ఫ్రెండ్ ఉంటాడు. వీళ్ళిద్దరు రిటర్న్ అయ్యేటప్పుడు ఆ రోజుకి రిలాక్స్ అయ్యి తర్వాత రోజు వెళ్దామని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇతనిది కూడా ఇంకొక కథ. అతను వాళ్ళ ఫాదర్ కి ఉన్న కొబ్బరి తోటలు, అరటి తోటలు, ఇంట్లో మరియు తోటల్లో పని వాళ్ళు వాటన్నింటినీ చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లోనే 5-6గురు పని వాళ్ళు కూడా ఉంటారు. 4 మనుషులకి 6 పని వాళ్ళు ఉంటారు. ఇంకా తోటలు, పొలాలని, తనే వాటన్నిటిని చూసుకుంటూ ఉంటాడు. ఇంకా ఆ 4వ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారని చెప్పేసని థమ్స్అప్, స్ప్రైట్స్, చికెన్, మటన్, బోటి, ఫిష్, ప్రాన్స్ ఇలా అన్ని వాళ్ళ వంట మంచితో చేయించి అతనికి ఉన్న ఫామ్ హౌస్ కి తీసుకుని వెళ్తాడు. ఫామ్ హౌస్ లో ఇద్దరు ఫ్రెష్ అయ్యి అతను మరియు ఆ 4వ ఫ్రెండ్ తెచ్చిన మందు ఇవన్నీ కన్స్యూమ్ చేస్తూ ఉంటారు. ఇక 4వ ఫ్రెండ్ కూడా సేమ్ డైలాగ్, ఏదో మామా ఇలా సుఖపడుతున్నాను, ఈ జన్మకి సుఖంగా ఉందిరా అని అంటాడు. అండ్ ఇంకా శ్రీనుతో అంటాడు, మా పిల్లల్ని అమెరికా పంపిద్దాం అనుకుంటున్నా, ఏమంటావరని అడిగినప్పుడు ఎవరి పని వాళ్లే చేసుకోవాలరా అమెరికాలో, మరి మీ పిల్లలు చేస్తారా అని చెప్పేసి అడుగుతాడు. దానికి ఆ 4వ ఫ్రెండ్ పనులు లేకుండా ఎలా బతుకుతున్నారా, ఏం దేశం అది, చూడు నా కింద ఎంతమంది పని వాళ్ళు ఉన్నారో, మొత్తం పని వాళ్లే చూసుకుంటారు, నేనేం చేయాల్సిన పని లేదు, ఇంకా నా కొడుకులు ఈ ఆశలన్నిటికీ వారసులు, వాళ్ళు అక్కడికి వెళ్ళి పని చేయాల్సిన కర్మ వాళ్ళకేం పట్టింది, ఇవన్నీ మనతోటి కావు. ఇట్లా మల్టిపుల్ అంటే నాతో కాదు. ఇప్పుడు నేను నా ఫ్యామిలీతో అండ్ మీలాంటి దోస్తులు వచ్చినప్పుడల్లా ఇలా దావతులు చేసుకుంటూ ఫామ్ హౌస్ లో సుఖంగా ఉన్నాను అని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిన ఆంజనేయులకి, శ్రీనుకి చెప్తాడు. సో మొత్తానికి అందరు సుఖంగా బతుకుతున్నారంటావు, మరి నీ లైఫ్ ఎట్లుంది మామా? ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లైక్ ఉన్నది నా లైఫ్. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, దేనికైనా సరే పైసలు కావాలి. ఈ కోడి బుర్రగాడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద గంట సింబల్ ఉంటుంది అది ప్రెస్ చేయండి.